అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చందు సోంబాబు గారు రచించినటువంటి వాన కురిసిన రాత్రి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యువ మాసపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది తగ్గేలా లేదు దానికి తోడు గాలి విసురు కూడా ఎక్కువగానే ఉంది రావుకి చికాగ్గా ఉంది ఆ రాత్రి పది గంటలకి నాటకం ఆడాలి ఫ్యామిలీ ప్లానింగ్ నాటకాన్ని వరుసగా కొన్ని ఓళ్లలో ఆడుతూ ఆ రోజు ఉదయమే వచ్చి అక్కడ టీబీలో దిగాడు రావు సిగరెట్ వెలిగించి చేతి గడియారం మక చూసుకున్నాడు ఏడవుతోంది టీబీకి ఊరు రెండు మైళ్ళ దూరం ఉంటుంది అక్కడ ఏర్పాట్లు చేయటానికి సాయంత్రమే మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు వర్షం తగ్గిపోతే కానీ నాటకం ఆడటానికి వీల్లేదు పల్లెటూరు గనక చలిగా ఉన్నా వర్షం పడుతున్నా జనం ఎలాగూ వస్తారు ఎప్పుడో కానీ ఇలాంటి దానికి నోచుకొని పల్లె జనానికి ఇలా దొరికిన అవకాశాన్ని వదులుకోవటం ఇష్టం ఉండదు రావు సిగరెట్ అవతల పడేసి కింద కిటికీ వంక చూశాడు అక్కడ సునంద నుంచొనుంది సునంద ప్రొఫెషనల్గా నాటకాలు వేసే మనిషి రావుతో పాటుగా నాటకానికి వచ్చింది రావు సునంద దగ్గరికి నడిచి ఈ వేళ నాటకం పడుతుందన్న నమ్మకం లేదు అన్నాడు సునంద తల మాత్రం తిప్పి అతన్ని చూసింది మరి కొంతసేపట్లో తగ్గుతుందేమో అంది రావు బయటికి చూశాడు చీకటి నల్లగా చిక్కగా ఉంది కన్ను పొడుచుకున్న బయట ప్రపంచం ఏమీ కనపడటం లేదు గాలి విసురు వర్షం పడుతున్న శబ్దం తప్ప మరేమీ వినపట్టం లేదు తెలియటం లేదు అంతలో తళుక్కు మనకు మెరుపు కత్తిలా మెరిసింది సునంద మొహం జోవురించింది అప్పుడు రావు మరో సిగరెట్ వెలిగిస్తూ అడిగాడు ఫ్లాస్క్లో కాఫీ కానీ ఉందేమో చూడు సునంద అటుగా కదిలింది పై ఉన్న ఫ్లాస్క్ను చేతిలోకి తీసుకుని చూసి లేదు అంది ఆకలిగా ఉంది ఊళ్ళో పోతే కానీ తినటానికి ఏదీ దొరకదు అన్నాడు సునంద అతనికి సమాధానం చెప్పలేదు వెళ్ళి కుర్చీలో కూర్చుంది రావు తలుపు తీసుకుని వరండాలోకి వచ్చాడు వాచ్మెన్ సింహాద్రి చలిలో వరండాలో నేలపై కూర్చుని ఉన్నాడు రావును చూస్తేనే సింహాద్రి లేచి నుంచున్నాడు ఆకలిగా ఉంది ఏమైనా తెచ్చిపెట్టగలవా అని అడిగాడు సింహాద్రి వెంటనే మాట్లాడలేదు ఓసారి చీకటిలోకి చూశాడు ఊరు రెండు మైళ్ళు ఉంది వెళ్ళటానికి రెండు రావడానికి రెండు మొత్తం నాలుగు మైళ్ళు నడవాలి ఎంత లేదన్నా ఒక గంటన్నర పడుతుంది చీకటి మట్టి రోడ్డు మరో పక్క వర్షం అదీగాక దారి అంత మంచిది కూడా కాదు ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు రావు దారిలో ఎలుగొడ్డులు వస్తాయి దొరా వాడి మాటల్లో ఏదో భయం రావు వింతగా చూశాడు సింహాద్రి వైపు సింహాద్రికి వెళ్ళటం ఇష్టం లేక తనతో అబద్ధం చెప్తున్నాడు అనిపించింది రావుకి ఎలుగుబంటలు ఈ వానలో ఎక్కడొస్తాయ్యా అయినా వెళ్ళటం ఇష్టం లేకపోతే వెళ్ళలేనని చెప్పు అంతేగాని ఎందుకు రావు సింహాద్రితో మాట్లాడుతుంటే సునంద గుమ్మల్లో నుంచొని వింటోంది సింహాద్రి తలకు చుట్టిన తువ్వాలు విప్పి వంటి నిండా కప్పుకున్నాడు బొడ్లోంచి పొగాకు కాడని తీసి చుట్ట చుడుతూ నవ్వాడు నమ్మకం లేకపోతే నేనేం చెప్పను కానీ దొర ఇదివరకు కూడా దొరబాబు ఇలాగే అన్నాడు నేనటు వెళ్ళానో లేదో అదొచ్చి పడిందట రావు సింహాద్ర వంక కుతూహలంగా చూసి అడిగాడు అప్పుడేమైంది ఏటి రావు అడిగిన దానికి సింహాద్రి చుట్ట వెలిగించి చెప్పాడు ఆ ఏముంది ఆ దొరబాబు గుండె అదిరిపోయి పరుగు పుచ్చుకున్నాడు ముందు బాబుగారు వెనక ఎలుగొడ్డు ఊళ్ళో అడుగు పెట్టే వరకు వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు ఇది అంత ప్రమాదకరమైన చోటైతే నువ్వు ఇక్కడెద్దుకున్నట్టు అడిగింది సునంద సింహాద్రి బాధగా నవ్వాడు మా మంచి మాట అడిగినవు తల్లి ఏదో పని లేకపోతే మాలాంటి వాళ్ళకి ఎలా మారేదెలా బతుకుతెరువు కోసం పేణాలకు తెగించి పడున్నాను సింహాద్రి మాటలకు సునందకు జాలి కలిగింది నీకు జీతం ఎంత రావు అడిగాడు నెలంతా పడిగాపులు పడితే డెబ్బై కొడుకు మిలిటరీలో పోయాడు కూతురు మొగుడు వదిలేస్తే మనవరాలతో సహా వచ్చి పైన పడింది సింహాద్రి తనకు చెందిన విషయాలు చెప్తుంటే సునందకు బాధ కలిగింది రావు దూరంగా ఏదన్నా కారు వస్తుందేమో చూశాడు కానీ ఏ విధమైన జాడ లేదు వానగా ఉండడం చేత నాటకంగా ఆపేశారేమో అనుకున్నాడు లెక్క ప్రకారం ఎనిమిది గంటలకు వ్యాన్ రావాలి ఎనిమిది కాలేదు ఇంకా రావు సునంద వంక చూశాడు అతని మొహంలోని భావాన్ని చదివిన వాన తగ్గేలా లేదు అంది సునంద నాటకం ఉండదంటారా బాబు అడిగాడు సింహాద్రి పదిలోపు వర్షం తగ్గితే కనీసం పదకొండు గంటలకైనా వేసేయొచ్చు కానీ వర్షం పడనిచ్చేలా లేదు రావు మాటలకి సింహాద్రి ఇచ్చేతనో కానీ నిరాశ చెందినట్టుగా కనపడ్డాడు సింహాద్రి నీకు తప్పదు ఏదో ఒకటి తినటానికి తాగటానికి నువ్వు ఏర్పాటు చేయకుండా తప్పదు రావు మాటలకి సింహాద్రి పెద్ద ఇబ్బందిలో పడ్డాడు ఈ దిక్కుమాలిన వాతావరణంలో తను బయటకు వెళ్ళక తప్పదు వెళితే సైకిల్ పైన వెళ్ళాలి తప్పేలా లేదు కానీ మట్టి రోడ్డుపైన సైకిల్ నీళ్లలోనూ బురదలోనూ నడవదు వెళ్ళ నడటానికి వీలు లేని తన పరిస్థితికి నిస్సహాయంగా రావు వంక చూసి వాళ్ళు చెప్పినవి తేడానికి గొడుగు పట్టుకుని బయలుదేరాడు అతను వెళుతున్నంతసేపు చూసి సునందతో అన్నాడు వేదవా వెళ్ళనని చెప్పలేక చెలవల పలవల అల్లి కథలు చెప్తున్నాడు ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలియకపోతే కదా సునంద మాత్రం అతని మాటలు తేలిగ్గా కొట్టి పారేసింది చాలేండి పెద్ద వాడిది మాత్రం ప్రాణం కాదా అదిగాక పెద్దవాడు వానలో ఎలా వెళ్తాడు ఇలాంటి వాడు బతికి ఎవరిని ఉద్ధరించాలి ఏమిటి చస్తే దేశానికి వచ్చిన నష్టం ఏమి లేదులే అన్నాడు సునంద్ర రావు వంక అసహ్యంగా చూసింది మనలాంటి వాళ్ళు పోతే మాత్రం దేశానికి వచ్చిన నష్టం ఏమిటి అంది అందరి సంగతి ఏమో కానీ నేను పోతే నీకు నువ్వు పోతే నాకు నష్టం మరిద్దరం పోతే కళారంగానికే కష్టం అన్నాడు నవ్వుతూ చాలు పెద్ద ఎప్పుడు నాటకంలో మాటలే వాడిది మాత్రం మనిషి జన్మ కాదా తోటి మనిషి అయిపోయినా ఇంత జాలి కరుణ ఉంటే అపరాధం ఏమీ కాదు అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించి లోపలికి నడిచింది రావు కూడా లోపలికి నడిచాడు సునంద కాట్పై పడుకుని అతని వైపే చూస్తోంది బయట గాలి విసురు తగ్గినట్టు అనిపించి కిటికీ దగ్గరికి వెళ్ళాడు రావు వర్షం కూడా తగ్గిపోయింది చేతి మక్క చూసుకున్నాడు ఎనిమిది దాటుతోంది వర్షం తగ్గిపోయింది ఇక మనం రెడీ కావచ్చు అన్నాడు రావు సునంద లేచి కూర్చుని అంది నేను కూడా వాళ్లతో వెళ్ళిపోయినా బాగుండేది ఇక్కడ బోరు కొట్టి చస్తున్నాను అవును ఇక్కడ ఇలా దిక్కుమాలని కాలక్షేపం చేయాల్సి వస్తుందని ముందే తెలిస్తే కూడా ఔషధం కూడా తెచ్చుకునేవాడిని సునంద్ అతని వంక కోపంగా చూశాంది పాడుబుద్ధి ఇచ్చారు కాదు ఈ సారస ఈ సారసులు నాటకానికి మీతోనే రాను రావు అందంగా నవ్వి నిన్ను ఇబ్బంది పెట్టలేదా కోపం అడిగాడు దగ్గరకు వస్తూ నిన్నేమి ఇబ్బంది పెట్టలేదనా నీకు అంత కోపం అని చాలేండి ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువట ముందు వెళ్ళి చూడండి సింహాద్రి వస్తున్నాడేమో అంది రావు చేతి గడియార మక్క చూశాడు ఎనిమిదిన్నర అయింది వారండాలకు వెళ్ళి నుంచున్నాడు వెనకగా సునంద కూడా వచ్చి గుమ్మల్లో నుంచుంది వర్షం వెలిసింది మరికొంతసేపట్లో వ్యాన్ వస్తుంది ఈలోగా సింహాద్రి రాగలిగితే బాగుండు అనుకుంటూ ఉండగానే ఎవరో వీపు తట్టినట్టయితే ఉలిక్కి పడ్డాడు సునంద కెవ్వుమ నరిచి తలుపులు దబాలను మూసేసింది రావు పక్కనే ఎలుగుబంటి అతని పైకి దోకటానికి సిద్ధంగా ఉంది రావు బుర్ర పనిచేయటం మానేసింది సింహాద్రి మాటలను తను తేలిగ్గా కొట్టి పారేశాడు ఇంత ప్రమాదాన్ని మాత్రం అతను శంకించలేదు భయంతో పాటు వణుకు పుట్టుకొచ్చింది ఎలుగుబంటి పైనబడి పీకేస్తుంది ఆలస్యం చేస్తే సునంద పైన చచ్చేంత కోపమొచ్చింది కానీ ఏం చేయగలడు ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి రావు రెండు అడుగులు వెనక్కి వేసి తిరిగి చూడకుండా పరిగెట్టాడు ఎలుగుబంటి కూడా ఆగకుండా రావు వెనకనే పరిగెత్తింది సునంద ఆ దృశ్యాన్ని చూసి బిక్కుబిక్కుమంటూ బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చుంది గదిలో రావుని ఎలుగుమంటి ఏం చేసిందో అని భయంగా ఉంది భయంతో ముందు తలుపులు మూసేసింది అతను బయట ఉన్న విషయాన్ని కూడా విస్మరించి ఓ అరగంట గడిచింది తలుపు తట్టిన చప్పుడైంది ఉలిక్కి పడింది ఊపిరి బిగబట్టి వెంది సింహాద్రి పిలుస్తున్నాడు అమ్మగారు అని సునంద తలుపు తెరవకుండానే అడిగింది ఎలుగుమంట లేదుగా లేదు తలుపు తెరువమ్మా అన్నాడు సింహాద్రి తలుపు తెరిచిన సునందని చూసే సింహాద్రి తెల్లమొహం వేశాడు భయపడక తల్లి బాబుగారు ఈ పాటికి ఊరి చేరిపోయి ఉంటారు చెబితే వినేవాళ్ళకైతే చెప్పచ్చు అంటూ ఫ్లాస్క్ పళ్ళు బల్ల మీద పెట్టాడు సునంద పళ్ళు తిని కాఫీ తాగింది ఇంతలోనే బ్యాన్ వచ్చింది అందులోంచి ప్రసాద్ దిగి వచ్చాడు సునంద అంతా రెడీ త్వరగా బయలుదేరు అన్నాడు సునంద ప్రసాద్ వంక అయోమయంగా చూసింది రావుగారు లేరు అంది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఎంతగా ఆకలి అయితే మాత్రం వర్షంలో పడి లేచి ఎవరమ్మన్నారు రావుగారు అక్కడికి చేరేళ్లే నువ్వు బదా అన్నాడు సునంద బ్యాగ్ తీసుకుని సింహాద్రికి చెప్పి వ్యాన్ ఎక్కింది సింహాద్రి కదిలి వెళ్ళిపోతున్న వ్యాన్ వంక అసహ్యంగా చూశాడు బంగ్లా ఒక కిటికీ దగ్గరికి నడిచి ఓ సంచి పట్టుకొచ్చాడు అందులో బంటి చర్మం తొడుక్కుని బయటికి తీసి చూసి నవ్వుకున్నాడు సింహాద్రి యాదవనాయాలు అక్కడికి ఆడదు ఒక్కడదే పాణమైనట్టు నాది పాణమే ఈ ఆవిడ ప్రాణవాడికి తీపి అనుకుంటూ లోపలికి నడిచాడు ఆ గదిలో ఉన్న అందమైన మంచాన్ని చూడగానే సింహాద్రికి దానిపైన ఎక్కి పడుకోవాలనిపించింది అదండి కథ ఈయన ఊహించేది వేరు ఆయన ఊహించింది వేరు ఆయన ఈయన్ని పంపించేస్తే ఆమెతో కాసేపు పండొచ్చేమో అనుకుని ఉంటాడు అది సక్సెస్ కాలేదు చివరికి ఆయన ఏడ్చుకు తిట్టుకుంటూ పోయాడు చివరికి ఈ లోపల మళ్ళీ ఇప్పుడొస్తాడో అని చెప్పని చూస్తూ ఆయన రాకపోయేదలకి ఇద్దరికి ఆకలిస్తుందని మళ్ళీ అది పట్టుకుని ఆయన మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది ఏదేమైనా ఆ వాన కురిసిన రాత్రి అలా గడిసిపోయింది అతనికి ఓ నిలుగు బంటి ఓ పక్కన పనివాడు ఇద్దరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్